నమస్తే, శిలావత్సలే మాతృభూమి. మిత్రులారా, భారతదేశానికి సంబంధించినటువంటి విషయాల గురించి మనం చరిత్రను పరిశీలిస్తే ఎంతో ఘోరమైనటువంటి నిజాలు బయటపడుతుంటాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి భారతదేశం విభజన చెందినప్పుడు ఎలా విభజన చేయాలి అనేటువంటి దానికి ఉదాహరణ సహితంగా అతను చెప్పడం జరిగింది. కానీ ఆనాడు ఉన్నటువంటి అందనాయకత్వం అనేటువంటి గాంధీ నెహ్రూ దాన్ని పట్టించుకోలేదు. ఈరోజు జై బీబ్ జై మీమ్ అనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఆయన స్పష్టంగా చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ను కనీసం పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆనాడు జరిగినటువంటి 1947 జరిగినటువంటి ఘోరమైన నరకలి ఏదైతే ఉందో, భారత పాకిస్తాన్ విభజన సందర్భంలో దాదాపు 2 నుంచి 4 లక్షల మంది హిందువులు చనిపోవడం జరిగింది. అదే నౌకాలులు అయితే వేలాది మంది హిందూ స్త్రీలను అత్యాచారం చేయడం జరిగింది. అత్యాచారం చేయబడ్డ హిందూ స్త్రీలకు రక్షణగా వెళ్ళినటువంటి గాంధీ, మీరు వీలైతే చనిపోండి అని చెప్పి వాళ్ళని ఒక ఉచిత సలహా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళకి ఎటువంటి సహాయం చేయలేటువంటి పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పడం జరిగింది, భారతదేశ విభజన ఎలా జరగాలి అంటే. కానీ ఆయన మాటలు ఎవరు కానీ వినటువంటి పరిస్థితి లేదు. ఆ కారణం చేతనే ఈరోజు భారతదేశంలో ఇంత ఘోరమైనటువంటి నరకలి చూడడం జరిగింది. అంతేకాకుండా భారతదేశం విభజన జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి 24% జనాభా, ఆనాడు 1947 24% ఉన్నట్టు హిందూ జనాభా ఈరోజు పాకిస్తాన్లో 0.2% పోవడానికి మూల కారణం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆనాడు స్పష్టంగా చెప్పడం జరిగింది ఆయన, ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్, ఈ విధంగా చేయాలనేసి. అదేవిధంగా భారతదేశంలో ఎటువంటి సెక్యులరిజం ఉపయోగించారంటే హిందువులపైనే ఒక తొక్కివేసి సెక్యులరిజం ఉపయోగించారు. అంటే సెక్యులరిజం విపరీత పోకడలు తీసుకుపోయేసి భారతదేశంలో హిందూ జన విపరీత పోకడలు, అదే పాకిస్తాన్లో హిందూ వ్యతిరేకమైనటువంటి విధానాలు. ఈ రెండు కారణాల వల్ల ఎవరు నష్టపోయారో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది పూర్తిగా హిందువులు నష్టపోవడం జరిగిందన్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి పాకిస్తాన్ ది పార్టీషన్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్ ది పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకము, పాకిస్తాన్ ది పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకములో ఆయన స్పష్టంగా ఏం చెప్పినాడు అన్న విషయాల గురించి ఆలోచిస్తే, నెహ్రూ గాంధీలు అంధులుగా ఉండి ఆయన మాటలు ఎంత పెడచేవి పెట్టడం జరిగింది. 1947 దేశ విభజనకి ఆయన ఉదాహరణ కూడా చెప్పడం జరిగింది. దానికి పూర్వమే జరిగినటువంటి రెండు దేశాలు ముఖ్యంగా బల్గేరియా, గ్రీసు, టర్కీ, ఈ 3 దేశాల మధ్య జనాభా మార్పిడి, మత ఆధారంగా జనాభా మార్పిడి జరిగినటువంటి ఒక స్పష్టమైన ప్రణాళికను భారతదేశంలో కూడా ఉపయోగించాలని స్పష్టంగా చెప్పినాడు. పేజీ నెంబర్ 130లో స్పష్టంగా చెప్పడం జరిగింది. గ్రీకులో క్రైస్తవ ప్రభుత్వం ఏర్పడింది. అదేవిధంగా టర్కీలో ఇస్లాం ప్రకారంగా ఒక సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడింది. అదేవిధంగా బల్గేరియాలో కూడా క్రైస్తవ ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఈ 3 ప్రాంతాల్లో మిశ్రిత జనాభా ఉన్నారు, అంటే అక్కడ ఇక్కడ ఉన్నారు. కానీ అక్కడ నుండి ప్రభుత్వాలు పూర్తిగా ఆలోచించి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలను ఇతర మెజారిటీ ఉన్నటువంటి దేశాలకు పంపించడం జరిగింది. ఉదాహరణకి గ్రీసులో ఉన్నటువంటి ముస్లిమ్స్ని పూర్తి స్థాయిలో టర్కీకి పంపించడం జరిగింది. టర్కీలో ఉన్న క్రైస్తవులను బల్గేరియా గ్రీస్కి పంపించడం జరిగింది. అదేవిధంగా బల్గేరియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ని ఇక్కడ పంపించండి. ఈ విధంగా స్పష్టమైనటువంటి విధానాలను ఉపయోగించి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఎటువంటి రక్తపాత రహితమైనటువంటి విభజనలు దేశాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ దురదృష్టం ఏమంటే, ఈయన మహానుభావుడు అంబేద్కర్ చెప్పినటువంటి మాటలు ఇవన్నీ పెడచెవిన పెట్టిన కారణం చేత ఆ రోజు 1947 దేశ విభజన సందర్భంగా దాదాపు 4 లక్షల మంది చనిపోవడం జరిగింది. నౌకాలి పరిస్థితి. ఆయన చెప్పినటువంటి మాటలు పేజీ నెంబర్ 130లో చూద్దాం. ద స్టేట్స్ దెన్ అగ్రీడ్ ద బెస్ట్ వే టు సాల్వ్ ఇట్ వాజ్ ఫర్ ఈచ్ టు ఎక్స్చేంజ్ ఇట్ అలైన్ మైనారిటీస్. ఆయన దేశ విభజన సందర్భంగా రాజ్యాలు ఏర్పాటు చేసినప్పుడు ఆ రాజ్యాల్లో మత ఆధారంగా వాళ్ళ ప్రజలు కానీ, ముఖ్యంగా ఇక్కడ పాకిస్తాన్ ఏర్పడింది మత ఆధారంగా, కాబట్టి ఆ మత ఆధారంగా ప్రజలను పంపించాలా, మార్పు ఎక్స్చేంజ్ అని చెప్పాడు. అంటే ఎక్స్చేంజ్ అలైన్ మైనారిటీస్, ఎవరైతే ఆ ప్రాంతంలో తక్కువ జనాభా ఉన్నారో వాళ్ళని సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రాంతంలోకి పంపించడం ఉత్తమమైనటువంటి చెప్పాడు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ టర్కీ, గ్రీస్ అండ్ బల్గేరియా. దోస్ హూ స్కఫ్ అట్ ది ఐడియా ఆఫ్ ట్రాన్స్ఫర్ పాపులేషన్ విల్ డూ వెల్ టు స్టడీ ది హిస్టరీ ఆఫ్ మైనారిటీస్ ఆఫ్ ద ప్రాబ్లం. ఎవరైనా దీన్ని అవమానకరం అనుకుంటే, తప్పనుకుంటే దాన్ని బల్గేరియా తర్వాత టర్కీ గ్రీస్ గురించి చర్చించమని, దాన్ని స్టడీ చేయమని చెప్పడం జరిగింది. ఆయన ఇంకా దాన్ని మాట్లాడుతూ, ఇఫ్ ఎ స్మాల్ కంట్రీస్ విత్ లిమిటెడ్ సోర్సెస్ లైక్ గ్రీస్, టర్కీ, బల్గేరియా వర్ క్యాపబుల్ ఆఫ్ సచ్ అండర్స్టాండింగ్, దెర్ ఈజ్ నో రీజన్ టు సపోజ్
చిన్న దేశాలైనటువంటి టర్కీ, బల్గేరియా ఈ విధమైనటువంటి అలైన్ మైనారిటీస్, ఇది తక్కువ స్థాయిలో ఉన్నటువంటి మైనారిటీస్ని ఎక్స్చేంజ్ చేసినప్పుడు పెద్ద దేశం అంటే భారతదేశం ఎందుకు చేయలేదని కూడా ప్రశ్నించడం జరిగింది. చేయవచ్చు అని కూడా స్పష్టమైనటువంటి సాక్ష్యాధారంతో చెప్పడం జరిగింది. ఇక్కడ ఆయన చెప్పినటువంటి విన్ని అక్షరాల అక్షర సత్యంగా మారడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఏ దేశ చట్టాన్ని కానీ గౌరవించరు అని స్పష్టంగా ఆయన తన యొక్క సిద్ధాంతాల్లో, తన యొక్క ఈ ఉపన్యాసాలు, తన యొక్క పుస్తకంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్తూ ఆయన ఏం చెప్పాడంటే, పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల్ని భారతదేశానికి తీసుకుని వచ్చి పూర్తిగా తీసుకొచ్చేలా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముసల్మాన్లను వాళ్ళ కోరుకున్నటువంటి ప్రాయోజితమైనటువంటి మత ప్రాతిపదికమైన ఏర్పాటు చేసినటువంటి పాకిస్తాన్కు ఇచ్చేయాలని చెప్తే వీళ్ళు ఎవరు కానీ మాట వెనకపోవడము ఘోర కలికి ఒక ప్రతీకగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఆయన చెప్పడం జరిగింది. అంతా చెప్పినటువంటి విషయాల గురించి మనము చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. ఇంకొక మాట చెప్పండి, ప్రపంచంలో ఎక్కడ కానీ ముసల్మాన్ ది బ్రదర్హుడ్ ఆఫ్ ఇస్లాం ఈజ్ నాట్ ఏ యూనివర్సల్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఈస్ ఎ బ్రదర్హుడ్ ఆఫ్ ముస్లిమ్స్ ఫర్ ముస్లిమ్స్ ఓన్లీ అని స్పష్టంగా చెప్పడం జరిగింది. పేజీ నెంబర్ 362 ఇదే పుస్తకంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన పాకిస్తాన్ ఆర్ పార్టీషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఈ పుస్తకంలో స్పష్టంగా తెలియజేసింది. ఏం చెప్పాడు, ది బ్రదర్హుడ్ ఆఫ్ ఇస్లాం ఈజ్ నాట్ ఫర్ ది యూనివర్సల్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ది బ్రదర్హుడ్ ఆఫ్ ముస్లిమ్స్ ఫర్ ముస్లిమ్స్ ఓన్లీ అని స్పష్టంగా చెప్పడం. ఇంత స్పష్టంగా ఆయన చెప్పినా, కుండ బద్దల కొట్టి చెప్పినా కూడా అందులేనటువంటి నెహ్రూ గాంధీ చేసిన ఘోర కలి వల్ల ఈరోజు ఎంతో భారతదేశం చిత్రహింసలు గురవుతోంది, ఈరోజు కూడా గురి అవుతోంది. అది ఆనాడు 400,000 మంది హిందువులు కోల్పోవడానికి, చంపబడ్డానికి, మత మార్పులు చేయడానికి అవన్నిటికి కూడా మూల కారణం అనే విషయం తెలియజేస్తున్నా. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, ఇటువంటి చరిత్రలో తొక్కివేయబడ్డ విషయాలు మనం తెలుసుకోవాలా. అంబేద్కర్ గారికి ఒక నమస్కారం.